మళ్ళీ విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ మీద విచారణలో ఒకవేళ అనుకూలంగా ప్రభుత్వానికి తీర్పు వస్తే ఇంకా డ్రాప్ అవ్వాల్సిందే అంటే ఇందాక ఆయన ప్రస్తావించారు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే ఎన్నికల సంఘం డ్రాప్ అవుతుంది ఎన్నికల సంఘానికి అనుకూలంగా వస్తే ప్రభుత్వం డ్రాప్ అవుతుంది కామన్ గా తప్పదే అది ఎండింగ్ ఫైనల్ స్టేజ్ అంటే లీవ్ స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు ఇప్పుడు హౌస్ మోషన్ పిటిషన్లో కూడా తప్పుడు తడగలుగా పిటిషన్ దాఖలు చేయడం అనేది ప్రభుత్వం అంటే ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాన్ని మనం ఎలా చూడాలి అంటే బేసిక్గా ఏంటంటే లీగల్గా ఏ రూట్లో పోవాలో అర్థం కావట్లేదు వాళ్ళకి గుడ్డెత్ జైలు పడ్డట్టు వెళ్తున్నారు ఫస్ట్ వెళ్ళాల్సింది నిమ్మగడ్డ అనేటువంటి ఆయన సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు ఇంపీచ్మెంట్ అయితే చేయలేం మీరు జోక్యం చేసుకోండి అనే మొక్క అడగాలి దాంట్లో ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలి మ్యాన్ఫైడ్ ఇంటెన్షన్ అనేటువంటిది ఆయన కృత్రిమ ఉద్దేశంతో చేస్తున్నాడు అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయాలి ఇందులో ఆయన రాసిన లేఖను మెన్షన్ చేశారు కోర్టు దీంతో ఇది డెరగేటర్ అని యాక్సెప్ట్ చేస్తూ బట్ దానికి దీనికి సంబంధం లేదంది కాబట్టి ఆయన నేమ్ బుధాన్ వేసుకోవట్లా కోర్టు కూడా కానీ అది తేలేదాకా ఆపండి అని అడగడం జాత కావట్లా రెండవది కరోనా అన్న కారణంగా వెళ్తుంది ప్రభుత్వం అలా కాకుండా ఆయన ఉన్నంత వరకు ఫెయిర్ ఎలక్షన్ జరగదు కాబట్టి మేము వెళ్ళమని వెయ్యాలి కోర్టులో వెళ్ళాం కరోనా అన్న కారణం అయితే కనుక గైడ్ లైన్స్ ప్రకారం ప్రాబ్లం లేదు ఎందుకంటే వైన్ షాపులు బార్లు తెరిచిందే రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ళు హోటళ్ళు తెరిచిందే ప్రభుత్వం అవన్నిటికీ లేనిది ఇందులో ఎందుకు వస్తుంది కాబట్టి ఆ ఇంటెన్షన్ తప్పు చూపించడం దాని బదులు ఆయన ప్రవర్తన ఆయన వ్యవహార శైలి ఇది అనేటువంటి దాన్ని బేసిస్ మీద మేము ఈయన ఉండగా ఫెయిర్ ఎలక్షన్ జరగదు కాబట్టి మేము వెళ్ళమంటున్నాం అని చెప్పాలి అంటే న్యాయ సూత్రాలకు అనుగుణంగా ప్రభుత్వం పిటిషన్ వేయలేకపోతుంది అనేది గతంలో కూడా కొన్ని సందర్భాల్లో నిరూపితమైంది మళ్ళీ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుందా అంతే ఇప్పుడు ప్రస్తుతం అయితే హౌస్ మోషన్ పిటిషన్ వేసినా స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినా ఏదేసినా సరే ఆ న్యాయ సూత్రాలను పాటించలేకపోతుందా ప్రభుత్వం న్యాయ సూత్రాలు పాటిస్తుంది గ్రౌండ్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఫెయిల్ అవుతుంది అది మేబీ లాయర్లు సీనియర్ లాయర్లు ఉన్నారు వాళ్ళకి తక్కువేం కాదు వాళ్ళు అందుకనే దాన్ని వేరే రకంగా చెప్తూ ఉంటారు వాళ్ళ మూలంగా వీళ్ళ మూలంగా అని కాబట్టి జనాలకు అది అనవసరం ఫైనల్గా జరిగినాయా జరగలేదా జరగకపోవడానికి కారణం అయితే జగను జరపాలనుకుంటుంది అని చంద్రబాబు ఇది జనం దృష్టిలో ఉన్నది కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి